గాంధీ ఆసుపత్రి నుండి పరారైన ఖైదీల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. గత నెలలో గాంధీ ఆసుపత్రి నుండి తప్పించుకున్న నలుగురు ఖైదీల్లో సోమసుందర్ను అరెస్ట్ చేశారు. హాస్పిటల్ నుండి తప్పించుకునేలా జావిద్ ప్లాన్ చేసినట్టుగా తేలింది. శంషాబాద్కు వెళ్లి అక్కడ నుండి గుల్బర్గా పారిపోయి అక్కడ బైకులు దొంగిలించారు సోమసుందర్, జావిద్, అర్బాజ్. నలుగురిలో సోమసుందర్ అరెస్టు కాగా మరో ముగ్గురు కోసం గుల్బర్గాలో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కరోనా కారణంగా కష్టాలు పడుతున్న సాధారణ రోగులకు ఇబ్బందులు తొలగబోతున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలో టిమ్స్, సికింద్రాబాద్లో గాంధీ ఆసుపత్రి మినహా తెలంగాణలో అన్ని ఆసుపత్రుల్లో నాన్ కోవిడ్ చికిత్సలు ప్రారంభించాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలను త్వరలోనే చెల్లించేస్తామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. కరోనా కట్టడికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. అన్లాక్ 5.0 నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అన్ని చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. అన్ని సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేశామంటున్న ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి భువన ఫేస్ టు ఫేస్ చూద్దాం. కరోనా కేసులు 2 లక్షలు దాటాయి, అలాగే 5.0 కూడా స్టార్ట్ అయిపోయింది. ఓవరాల్గా మొత్తంగా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సాధారణ జీవితానికి అలవాటు పడబోతున్న సమయంలో ప్రస్తుతం ఎలాంటి చర్యలను, ఎలాంటి జాగ్రత్తలను రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా తీసుకుంటుంది అని వివరించేందుకు మినిస్టర్ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఎలాంటి జాగ్రత్తలతో 5.0ని ఎదుర్కోబోతున్నారు? మంచి శుభపరిణామం ఏంటంటే తెలంగాణ ప్రజానీకంలో భయం పోయింది కరోనా అంటే. రెండోది, ఎక్కడ కూడా వైరస్ సోకినప్పటికీ కూడా 90% మందికి డాక్టర్ సూచనలు సలహాలు అక్కడ లేకుండానే ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి కిట్లతోటే నయమైపోతూ ఉన్నారు. కాబట్టి అది మంచి శుభపరిణామం. రాబోయే కాలంలో హెల్త్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఆన్ టోస్, అప్రమత్తంగా ఉండాల్సిన డిపార్ట్మెంట్. అనేక రకాల సీజనల్ వ్యాధులు, ఇతరత్ర సమస్యలు ఉంటాయి కాబట్టి దీనికి రెస్ట్ అనేది ఉండదు. ఈ కరోనా ఉన్నంత వరకు, ఈ వైరస్ ఉన్నంత వరకు మనం అప్రమత్తంగా ఉండాల్సిన అక్కడ ఉన్నది. మనం ఏమేమి ఇప్పటిదాకా చర్యలు చేపట్టినాం అవన్నీ ఇంటాక్ట్గా పెట్టాల్సిన అక్కడ ఉంది. సార్, బతుకమ్మ అవ్వచ్చు, దసరా అవ్వచ్చు, ముందుంది. సో ఎలాంటి జాగ్రత్తలు ప్రస్తుతం సూచించబోతున్నారు? ఖచ్చితంగా గతంలో జరుపుకున్న పండుగల్లాగానే ఈసారి కూడా ఆంక్షలు ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. ప్రత్యేకంగా ఆరోగ్య శాఖ మంత్రిగా మీరేం చెప్తారు ప్రజలు? మనం ఏ పండుగ చేసుకున్నా, ఏ దేవుణ్ణి పూజించినా చల్లగా ఉండాలని కోరుకుంటారు. మనుషులు చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటారు, చల్లగా చూడాలని చెప్పి మొక్కుకుంటాం. మనం సంతోషం కోసం చేసుకునే పండుగలు కాబట్టి ఈ సంతోషం కోసం చేసుకునే పండుగలలో కరోనా వ్యాప్తి జరిగితే మన కళ్ళ ముందే ఉన్నటువంటి మన సహచరులకు ఈ వైరస్ సోకితే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి మీకు తెలుసు. కాబట్టి దయచేసి అన్ని పండుగలు ఎట్టయితే మనం స్కిప్ చేసినామో, కొంత మనం నియంత్రిత పద్ధతిలో చేసుకున్నామో, దసరా, దీపావళి, అదేవిధంగా బతుకమ్మ పండుగను కూడా అదే నియంత్రిత పద్ధతుల్లో చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, చివరిగా ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా సమీక్ష నిర్వహించారు. పలు ప్రైవేట్ హాస్పిటల్లకు కూడా కొన్ని నిబంధనలతో కూడిన ప్రతిపాదనలు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. సో పేదవాడికి అందుబాటులో ఉండాల్సిన ఆరోగ్యశ్రీ పట్ల తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? యాక్చువల్గా దీని మీద ముఖ్యమంత్రి గారు మాకు 2 సూచనలు చేశారు. 1200 కోట్ల రూపాయలు ఏసెస్ పేరిట ఆరోగ్యశ్రీ పేరిట ఖర్చు పెడితే ఇంకా ఎక్కడో కూడా ప్రజలకు అందట్లేదని, ఆదరించట్లేదని వినబడతా ఉన్నాయి. దీన్ని రూపుమాపేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రజల జేబుల నుంచి వెళ్ళి డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితి రావద్దు అని చెప్పి మాకు బాధ తప్ప చెప్తే, దాన్ని సమగ్రంగా గ్రాస్ రూట్ లెవెల్లో దీన్ని స్టడీ చేయించడం, దీని మీద 2 రోజులు డిస్కస్ కూడా చేసినాం. కాబట్టి ఈ నివేదికని మా మంత్రివర్గ ఉపసంగంలో చర్చించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇది సబ్మిట్ చేసుకొని తప్పకుండా రాబోయే కాలంలో మీరు చెప్పినట్టుగా ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్లో ఏ మనిషిని రిజెక్ట్ చేయకుండా వైద్యం అందట్లేని పరిస్థితి రాకుండా చూసే ప్రయత్నం చేస్తాం. ఇది ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్తున్నమాట. ఏదేమైనప్పటికీ జాగ్రత్తలతో కూడిన జీవనం మరికొంతకాలం తప్పదు అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సన్నీతో భువన, TV9, హైదరాబాద్.